నమస్తే అండి నెగిటివ్ ఆలోచనల్ని అరికట్టడం ఎలా చాలామంది ఈ ప్రశ్న నన్ను అడుగుతూ ఉంటారు సార్ నేను ఏం చేయకపోయినా నేను సైలెంట్గా ఉన్నా కూడా అవంతకవే నెగిటివ్ ఆలోచనలు పుంఖాను పుంఖాలుగా వచ్చి చాలా లోపల ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది ఇలా నెగిటివ్ ఆలోచించి ఆలోచించి నేను చేరని పనులను చేసి జీవితానికి చేటు తెచ్చుకుంటూ ఉంటాను మరి నా జీవితాన్ని ఇలా ఛిద్రం చేస్తున్నటువంటి నెగిటివ్ ఆలోచనల్ని అరికట్టడం ఎలా ఈ విషయాన్ని జాగ్రత్తగా మనము లోతుగా విశ్లేషించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి అవి ఎక్కడి నుంచి పుడతాయి వాటి యొక్క సోర్స్ మనం తెలుసుకోకుండా వాటి గురించినటువంటి జ్ఞానం తెలుసుకోకుండా మనసు నెగిటివ్ ఆలోచనలకు ఎలా పనిచేస్తుందో పాజిటివ్ ఆలోచనలకు కూడా అలాగే పనిచేస్తుంది పనిచేసే విధానం ఒకటే మరి ఈ మనసులోకి ఈ ఆలోచనలు ఎలా పుడతాయి అన్నట్టు విషయాన్ని మనం లోతుగా తెలుసుకుందాం ముందుగా ఒకసారి మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నేను చెప్పే ఒక మాటని జాగ్రత్తగా వినండి నేను చెప్పిన ఒక నేను ఒక మాట అంటాను ఆ మాట అన్న వెంటనే మీ మైండ్లో ఒక పిక్చర్ ఫామ్ అవుతుంది ఒక దృశ్యము ప్రత్యక్షమవుతుంది అదేంటో మీరు జాగ్రత్తగా గమనించండి మా ఇంట్లోకి పులి రాలేదు ఈ మాట విన్న వెంటనే మీ మైండ్లో ఒక పిక్చర్ వస్తుంది మీ ఇంట్లోకి పులి వచ్చినట్టుగా మీకు ఒక పిక్చర్ వస్తుంది కానీ మీరు ఏం విన్నారు మా ఇంట్లోకి పులి రాలేదు అని కానీ పిక్చర్ ఏంటి వచ్చింది మీ ఇంట్లోకి పులి వచ్చినట్టుగా వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళలేదు నాకు రోగం రాలేదు మరి ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ ఉన్నటువంటి ఏ మాటలు అన్నా కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పిక్చర్స్ తయారైపోతూ ఉంటాయి అసలు మన మనస్సు చేసే మాయ ఏంటంటే నువ్వు లోపల ఏ పదం ఉపయోగించినా ఏ మాట నువ్వు అనుకున్నా కూడా వెంటనే దాన్ని ఫోటోలు తీసి పిక్చర్లు తీసి మన చిత్తంలో సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేస్తూ ఉంటుంది నువ్వు పదే పదే ఏ మాటలు అయితే అంటూ ఉంటావో అవి పిక్చర్స్గా స్టోర్ అయిపోతూ ఉంటాయి మనసుకు మంచి చెడుతో సంబంధం లేదు దానికి ఆ విచక్షణ లేదు నువ్వు ఏం సంకల్పిస్తావో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా పిక్చర్స్గా తయారు చేయడమే కాబట్టి నువ్వు ఏ నెగిటివ్ మాటను మనసులో అనుకున్నా అది నెగిటివ్ పిక్చర్గా తయారైపోతూ ఉంటుంది నాకు జబ్బులు రాలేదు నేను హాస్పిటల్ నాకు యాక్సిడెంట్ అవ్వలేదు అవ్వకూడదు అని నువ్వు అనుకున్నా కూడా యాక్సిడెంట్ అయినట్టుగానే ఒక పిక్చర్ క్రియేట్ అవుతుంది అంటే మన మనస్సు ప్రతినిత్యం మన మనసులోని ఆలోచనల్ని పిక్చర్లుగా చేసి మన చిత్తంలో భద్రపరుస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే ఒక మనిషి కొంతకాలం పాటు ఇరవై నాలుగు గంటల పొద్దు నేను ఎందుకో పనికిరాను నా నాకు ఏది సాధ్యం కాదు నా జీవితం ఇంతే నా కర్మఫలం ఇంతే నాకు అన్ని నష్టాలే గలుగుతాయి నేను ఎప్పుడు డబ్బు సంపాదించలేను నేను దేన్ని సాధించలేను నేను అసలు నాకు ఆరోగ్యంగానే లేదు నేను బలంగా లేను ఇలా తనకు తను ఇరవై నాలుగు గంటల పొద్దు అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు అలా అనుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది అటువంటి పిక్చర్స్ అన్నీ స్టోర్ అయ్యి మన చిత్తంలో స్టోర్ అవుతాయి నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏదో ఒక ఆలోచన ఏదో ఒక పిక్చర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి ఒక ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఒక ఆలోచన వచ్చిందంటే దానికి సంబంధించిన ఆలోచనలు గొలుసుకట్టుగా వచ్చేస్తూనే ఉంటాయి ఏదో ఒక చెడు సంఘటన గుర్తొచ్చింది అనుకోండి ఇక దాని వెనుక వరుసగా జీవితంలో జరిగిన అన్ని చెడు సంఘటనలు గుర్తుకొస్తాయి అంటే పదే పదే మళ్ళీ ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఆలోచన వచ్చే కొద్దీ ఆలోచనను మోసే కొద్దీ కూడా ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది అది శరీరం పైన మన యొక్క ఆరోగ్యం పైన కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక లైబ్రరీలో మొత్తం ఉన్న పుస్తకాలన్నీ కూడా సద్గ్రంథాలే మంచి పుస్తకాలే ఉన్నాయనుకుందాం నువ్వు ఒక పుస్తకాన్ని లాగి చదవాలనుకుంటే ఆ చేతికి వచ్చిన ఆ ఒక్క పుస్తకం కూడా మంచిదై ఉంటుంది అలా కాకుండా ఆ లైబ్రరీలో మొత్తం పనికిమాల పుస్తకాలు బూత్ పుస్తకాలు ఇవే ఉన్నాయనుకున్నావు నువ్వు ఏ పుస్తకం లాగినా నీ చేతిలోకి చెడు పుస్తకమే వస్తుంది ఇప్పుడు నువ్వు జీవితకాలం అంతా అనేక చెడు మాటలు నీతో నువ్వు అనుకొని అనేక నిరాశపూర్వకమైనటువంటి మాటలు నీతో నువ్వు అనుకొని నీ లైబ్రరీ నీ చిత్తం అనే లైబ్రరీని అన్ని చెడు పుస్తకాలతో చెడు జ్ఞాపకాలతో చెడు దృశ్యాలతో నింపేసావు మరి ఖాళీగా ఉన్నప్పుడు వాటిలో నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అది ఒక్కటి ఆలోచన వస్తే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి కొన్ని వందల ఆలోచనలు గొలుసుకట్టుగా వస్తాయి అందుకే చిత్తశుద్ధి చిత్తశోధకం ముక్తి సాధకం అంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు అంటే నీకు శాంతి కలగాలంటే ముక్తి దొరకాలంటే చిత్తము శుద్ధి కావాల్సిందే మన చిత్తశుద్ధి ఎలా జరుగుతుంది సదా మనము మన లైబ్రరీలో చిత్తమైన లైబ్రరీలో మంచి మంచి సదనుభవాలని గొప్ప మంచి అనుభూతుల్ని మంచి మాటల్ని మనకు మనం చెప్పుకుంటూ మంచి సాంగత్యం చేస్తూ సత్సాంగత్యం చేస్తూ సద్గ్రంథాలను చదవడం వల్ల చూడండి సద్గ్రంథాలు మహాభారతం రామాయణము ఇవన్నీ చదువుతున్నప్పుడు నువ్వు ఏదైనా ఒక సన్నివేశం చదువుతుంటే దానికి సంబంధించిన పిక్చర్ మైండ్లో స్టోర్ అవుతూ ఉంటుంది ఇలాగా పవిత్రమైనటువంటి వాక్యాలను చదవడం వల్ల పవిత్రమైన దృశ్యాలు మన చిత్తంలో లోడ్ అవుతూ ఉంటాయి ఈ విధంగా మంచినే వినడము మంచినే మాట్లాడడము మంచినే ఆరాధించడం ఇది కొంతకాలం పాటు నువ్వు సాధన చేసినట్లయితే కనుక కొంతకాలం పాటు సత్సంగత్వం చేసినట్లయితే కనుక నీ చిత్తము మంచి విషయాలతో శుద్ధిగా తయారవుతుంది నువ్వు అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నీ మైండ్లోకి తప్పకుండా ఒక దివ్యమైనటువంటి మంచి పాజిటివ్ థాటే వస్తుంది మనకు నెగిటివ్ ఆలోచనలు రాకూడదంటే మనం సత్సాంగత్యం ద్వారా సద్గ్రంథాల ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా మనము మన చిత్తాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది